కోర్టుకి వెళ్తున్నా. ఎందుకు? వెళ్ళకేం చేస్తుంది? నువ్వు చేసిన వ్యాపార పనులు తెలిసి విడాకుల కోసం వెళ్తుంది. విడాకుల? కల్పన, కల్పన, ఈ మాటలన్నీ అనవసరం. ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను. పెళ్లికి ముందు నువ్వు నా గురించి విన్నదంతా నిజం, కానీ నిన్ను చూసిన మరుక్షణమే నేను మారిపోయాను. కల్పన, అతను మారిపోయాడంటారు కదమ్మా. కన్న కూతుర్ని పందెంలో ఒడ్డి ఓడిపోయిన మీకు ఆ కూతురి మీద ఏ అధికారం లేదు. దయచేసి మీరేం మాట్లాడకండి. కల్పన, సరే ఒప్పుకుంటారండి, మీరు చెప్పినవన్నీ ఒప్పుకుంటారు. మీరు పాత స్నేహాలకు దూరం అయ్యారు, మరి ఎందుకు నాకు దగ్గర కాలేదు? అది అది సమాధానం చెప్పరే? చెప్పలేరు, ఎందుకంటే వాటికి మీరు దూరం కాలేదు, కాలేరు. నా ఇల్లు పిల్లా పాపంతో కళకళలాడుతూ ఉండాలనుకున్నానే గాని సమతులతో కాదు. కల్పన, నా ప్రవర్తన ఎందుకు అలా ఉందో నీకు వివరంగా చెప్తాను. ఇంటికెళ్దాం పద. నేను రాను. కల్పన ప్లీజ్, మీతో మాట్లాడాలి, నీకు రహస్యం చెప్పాలి. చెప్పండి. ఇక్కడ కాదు, మీతో ఏకాంతంగా మాట్లాడాలి. అవసరం లేదు, మీరేం మాట్లాడాలనుకున్నా కోర్టులో చెప్పండి. సంచాడా, నేను వెళ్ళిపోతున్నా. బామ్మా, ఈ కష్టకాలంలో నన్ను వంట వంట చేసి వెళ్ళిపోతావా? నువ్వు చేసిన వ్యసన పనికి ఆ పిల్ల కనుక కోర్టుకు వెళ్ళింది. ఇదే పని నా ముసలాడు చేసినట్టయితే ఉప్పు పాత్ర వేసేదాన్ని. బామ్మా, కల్పన లేదే నేను బతకలేను. నువ్వు వెళ్ళి చెప్పు, నువ్వు చెప్తే వింటుంది. ఎందుకు వినాలి? ఆహా, ఎందుకు వినాలి అని? నీ భార్యకు నీలాంటి గతమే ఉందనుకో, అప్పుడు నువ్వు ఏం చేసేవాడివి? నీ పాటికి ఎప్పుడో వదిలేసి ఉండేవాడివి. అవును, మాట్లాడలే. ఇప్పుడు అవన్నీ ఎందుకు బామ్మ? గతంలో నేను చేసిన తప్పుకి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. నువ్వు పశ్చాత్తాపడ్డా ప్రాయశ్చిత్తం చేసుకుని చేసిన తప్పులు ఎక్కడికి పోతాయి? అనుభవించు బామ్మ. బామ్మ, బయలుదేరటం వరకే నా వంతు. ఎక్కడికి వెళ్ళడం అనేది ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి ఆజ్ఞ. ఆ కృష్ణ పరమాత్మ చెప్పాడనుకుని మా ఇంటికి వచ్చి కల్పనకు కోర్టుకు వెళ్ళడం వచ్చేప్పండి. నేను ఏం చెప్పిన వెంటలేదు. కట్టుకున్నవాడు కన్న తండ్రి చెప్తేనే వినండి, నేను చెప్తే వింటుందా? వింటుందన్నా ఇస్తేనే మీ గాడికి వచ్చారు మా అయ్యగారు. అవునా? నేను చెప్పినా వినకపోతే వాళ్ళ కర్మ. సరే పదండి, చెప్పి చూస్తాను. మా కావుడు కూడా చాలా బాధపడుతున్నాడు. మీరేం మాట్లాడాలనుకున్నా కోర్టులో చెప్పుకోండి. మీరేం మాట్లాడాలనుకున్నా కోర్టులో చెప్పుకోండి. మీరేం మాట్లాడాలనుకున్నా కోర్టులో చెప్పుకోండి. యువర్ ఆనర్, రచయిత్రి సింగారం భోగానందల సాక్ష్యాలు మీరు విన్నారు. ఈ కామరాజు అనబడే వ్యక్తి కేవలం పందెం కోసం, పంతం కోసం నా క్లయింట్ని పెళ్లి చేసుకున్నాడే కాని సంసారం చేయటానికి మాత్రం కాదు. అలాని ఇతను పురుషుడు కాదనుకున్నామంటే గత చరిత్ర వల్ల ఇతను పురుషుడనే అర్థమవుతుంది. సో ఇతను ఉద్దేశపూర్వకంగా నా క్లయింట్ హింస పెడుతున్నట్లు, ఆమె బ్రతుకు నాశనం చేయాలని నిశ్చయంతో ఉన్నట్లు స్పష్టమవుతుంది. మాతృత్వం పొందటం ఆడదాని హక్కు. ఆ మాతృత్వాన్ని ఇవ్వని వ్యక్తి భర్తగా ఉండటానికి అనర్హుడు. కనుక కోర్టు వారు నా క్లయింట్కి విడాకులు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. మిస్టర్ కామరాజు, మీరు చెప్పుకోవాల్సిన ఉందా? ఉంది యువరానర్. నా భార్యను నేను ప్రేమిస్తున్నాను. దగ్గర కాకపోవడానికి వేరే కారణాలున్నాయి. ఏమిటవి? మన్మధుడికి నాకు వైరం వచ్చింది అందుకని. మన్మధుడా? అతనెవరు? మీ స్నేహితుడా? స్నేహితుడు కాదు సార్, దేవుడు, శృంగార దేవుడు. వాట్? మన్మధుడితో తగాదా వచ్చిందా? నో, నమ్మలేకుండా ఉన్నావు. నిజం సార్, మన్మధుడు నాకు కనిపిస్తాడు, రోజు వచ్చి నాతో మాట్లాడతాడు. నిరూపించగలరా? నిరూపించగలరా అంటే అదిగోండి సార్, మీ పక్క నిలబడి నవ్వుతున్నాడు. ఇతరా మన్మధుడు. సాక్ష్యాధారాలు విన్న తరువాత కామరాజు అనబడే ఇతను ఉద్దేశపూర్వకంగా భార్యను దూరం చేస్తున్నాడన్న విషయాన్ని కోర్టు నమ్ముతూ శ్రీమతి కల్పన కోరిన విధంగా విడాకులు మంజూరు చేయడం జరిగింది. మన్మధుడు తనతో మాట్లాడటం,
పోట్లాడటం వంటి భ్రమలు విపరీతమైన సెక్స్ ఆలోచనలకి సెక్స్ పిచ్చికి లక్షణాలను భావిస్తూ ఈ కామరాజు బయట ప్రపంచంలో ఉంటే స్త్రీలకు భద్రత ఉండదు కనుక ఇతన్ని పిచ్చాసుపత్రిలో చేర్చుకోవాల్సిందిగా కోర్టు ఆజ్ఞాపిస్తున్నది. మొత్తానికి అఖండుడు వేసుమా, నన్ను కాదన్నా స్వర్గంలోకి వెళ్తున్నావు. స్వర్గమా పోరా, పిచ్చాసుపత్రిలోకి. అదే పిచ్చి వాళ్ళ స్వర్గం, నీ భవిష్యత్ అదే కదా. దేవా, అమోఘమైన నీ సమ్మోహన శక్తిని శంకించి అవమానించాను. ప్రతి ప్రాణికి లభ్యమయ్యే సుఖానికి దూరం అయ్యాను. దేవా, నా మీద కోపం అని నన్ను మన్నించవా మన్నదా? మానవ, సృష్టి పెరుగుదలకు కారణమైన శృంగార భావ సామ్రాజ్యాధిపతిని నేను. సామాన్య మానవుడవైన నీ మీద ఆగ్రహం. మరి ఇదంతా ఏమిటి దేవా? యమాగ్రదుడైన శనేశ్వరుడు నిన్ను ఆవహించాడు, ఆ కారణంగానే నువ్వు నాతో వైరానికి దిగావు. అసలు శ్రీ నన్ను ఎందుకు ఆవహించాడు దేవా? శృంగారం పరమ పవిత్రమైనది, ఎవరెవరితోనో సరస్సు మాడి నువ్వు దాన్ని అపవిత్రం చేశావు. శరీర మానసిక తత్వాలు కలిసిన కాంతపొందు అభివృద్ధిని, కలవని కాంతపొందు అధోగతిని కలుగ చేస్తాయి. మేము వాహమాన్య కన్య కారణంగా ఇప్పటికైనా శనిభా నుండి తప్పించుకోగలిగాం. వెళ్ళు, వెళ్ళి నీ అర్ధాంగిని అక్కులు చేర్చుకుని అమర సౌఖ్యాలు అనుభవించు. దేవా, కల్పనకి నా మీద కోపం తీకలదాకా ఉంది, విడాకులంటుంది, విడిపోదా ఉంటుంది, నాతో రాదేమో మరి. అదా నీ భయం? ఆ వ్యవహారం సానుకూల పరిచేందుకు నేనున్నాను కదయ్యా. సరేనా? థ్యాంక్ యూ దేవా. అదే కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. సుఖీ భవ, సుఖీ భవ. మన్నదా, మనోజ. అరే కల్పన, నువ్వా వచ్చేసావా? పద లోపలికి రండి, కోర్టు వెళ్దాం. అదా రండి, విడాకులు అవసరం లేదని కోర్టులో చెప్పాలి. కల్పన, ఆదేశంలో త్వరపడి నిర్ణయం తీసుకున్నాను. భర్త పెడతాయని పడితే భార్య మార్చుకోగలగాలి, మార్చుకోలేక భర్త నుంచి విడిపోయి నలుగురిలో తేలి కావడం కన్నా భర్తను మార్చుకోవడం మంచిదని తెలుసుకున్నాను. ఇంత గొప్ప గొప్ప సత్యాలు ఇంత సడన్ గా ఎలా తెలుసుకున్నా కల్పన? మీ బామ్మగారు చెప్పారు. అదేమిటి? మా బామ్మ నన్ను తిట్టి రాత్రికి ఊరిపోయింది. ఊరికి వెళ్ళదు, ఆవిడ కనుక సమయానికి దేవుళ్ళ వచ్చి నాకు నచ్చపెట్టకపోతే. దేవుళ్ళ వచ్చిందా? రండి. అదా నీ భయం? ఆ వ్యవహారం సానుకూల పరిచేందుకు నేనున్నాను కదయ్యా. సరేనా? కల్పన, నాకు అర్థమైపోయింది. నమో నమ్మద, నమో నమః. కల్పన, నేను చెప్తే ఎవరు నమ్మలేదు కదా, ఈవిడ మా బామ్మ కాదు. మరి నా కోసం దిగు నుంచి భూమికి దిగి వచ్చిన మన్మధుడు. నీ బొంద, నేను మన్మధుడి ఏమిట్రా? నేను పిల్లలు కోడి తినలేరు భద్రమని. అల్లుడు గారికి పెద్ద పోస్ట్ ఇచ్చిందేంటి? అతని మాట వింటే అమ్మ ఊరుకోడు. ఇదిగో నన్ను వదిలిపెట్టండి, మన్నుడు పట్టుకున్నాసరే నిన్ను వదిలిపెట్టను. అయ్యో, నేరకు పోయి తిరిగి వచ్చాను, ఊరుకు పోయినా బ్రతికి పోయేదండి. అలా అనకు మన్మదా. ఎవరు బ్రతికిదా, నాకు మాత్రం అంతిమ గడువును సమీపించాయి. అయ్యో, ఆ అమ్మాయి పడిపోతుందేమో, పట్టుకోండిరా. ఆగండి, తేలవంగా నవ్వు, నిరాశగా నడుస్తూ ప్రేమలో పడ్డవాళ్ళు కింద పడ్డరు బామ్మగారు. ప్రేమ ఫలించకపోతే పైకి పోతారు. నేను ఇప్పుడు విషం తాగాను, ఇప్పుడు తగ్గు. అలా చూస్తూ ఊరుకుంటావేరా, ముందు అమ్మాయిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. అలాగే. కంగారు పడకండి, ఆశగా విషం తాగునా. నా అబ్బు వస్తే నేను చావను. నీ అబ్బిని తీసుకొచ్చేశాను, ఫుల్ స్టాప్. అబ్బి శీఘ్రమే సుపుత్ర ప్రాప్తి. వేళ గోళ్ళపడి అతని విషయం మర్చిపోయాను మన్మధ. నీ సమ్మోహనాస్త్రంతో మా అంజిగాన్ని కూడా ఓ ఇంటివాడి చేశావని మాట. వదిలింది తిక్కనుకుంటే ఏమిట్రా ఈ గోళ? అమ్మమ్మ, అలా అనకు మన్మధ, గోళ మాది నేల నీది. ఇలా కూర్చో చెప్తాను. అయ్యో అయ్యో, అందరూ వినండి, ఈవిడ మా అమ్మమ్మ కాదు,
మా బామ్మ రూపంలో ఉన్న నా సంసారం చక్క పెట్టడానికి ఈ రూపంలో వచ్చాడు. అందరూ నమస్కారం పెట్టండి. నా కూతురు ముష్టి గొడవ తగ్గింది అనుకుంటే ఈ మన్మధుడి గోళ ఏమిటయ్యా? నమస్కారం పెట్టండి. ఇప్పుడు వినండి, ఈవిడ మన్మధుడు కాదు, మా బామ్మే. ఏమిటయ్యా ఇందాక మన్మధుడు ఉన్నావు? అయ్యా సందేహం లేదు, ఇది ఆకేసే. అదేం కాదయ్యా, మా ముసలాయన కూడా మొదటి రాత్రి జరగక ముందు ఇలాగే పిచ్చి పిచ్చి వాగుడంతా వాగేవాడు. ఆ కాస్త ముచ్చుతా తీర్చే గాని వీడి గోళ తగ్గదు. ఇది గోళ కాదు బాబు, లేలా ఎవ్వర్రా వాడు? ఎవరేంటే ఎదురుగా పెట్టుకుని మన్మధుడు.